ఈరోజు చిత్తూరు జిల్లా కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ మీటింగ్ అధికారులతోనూ మా ప్రజా ప్రతినిధులతోనూ జరపడం జరిగింది. అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మండలాల్లో గాని లేదా ఇతర మున్సిపాలిటీస్ లో గాని ఏమ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది. మనకు మిగతా జిల్లాలకు పోలిస్తే ఇక్కడ అనేక రకాల యూనివర్సిటీలు అదే విధంగా ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉండడం అకామిడేషన్ ఏర్పాటు చేయడం గాని ఇవన్నీ చూస్తే ఇతర జిల్లాలకు పోల్చుకుంటే మనకు అకామిడేషన్ రీత్యా గాని ఇతర భోజన సదుపాయాలు వీటిల్లో మనము చెప్పుకోదగ్గ సమస్యలు ఏమీ లేవు. అంతా కూడా బాగా సవ్యంగా చేస్తున్నారు. మా కలెక్టర్ గారు మరి వారి అధికార బృందము ముఖ్యంగా ఈ తిరుపతిలో ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కమిషనర్ గారు అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకొని పర్సనల్గా దీన్ని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఉన్నారు. అదే విధంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ కేర్ ఇచ్చే విషయంలో హాస్పిటల్స్లో వారు కూడా రాత్రింబవళ్ళు పేషెంట్లను మనం బాగా చూసుకోవాలా, వారిని రికవర్ చేసి ఇంటికి పంపాలా. మరి డెత్ రేటు మిగతా వారికి పోలిస్తే ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉండాలా అని చెప్పి ఒక కమిట్మెంట్తో డాక్టర్లు కానీ వారి సిబ్బంది కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ జిల్లాలో ఎవరైనా వల్లు బాగలేదంటే మేము స్విమ్స్కి వెళ్ళాలంటారు. ఆ విధంగా ఇప్పుడు కోవిడ్ పేషెంట్లు కూడా ఒక రకంగా పెద్ద సిమ్టమాటిక్గా ఉండి ఏమీ ప్రాబ్లం లేకపోతే కూడా వారు కూడా స్విమ్స్కి వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువగా స్విమ్స్లో అవసరమైన పేషెంట్లకు అకామిడేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాటిని అన్నింటినీ అధిగమించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు ఇందాక చెప్పడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి ప్రాంతంలో ఎక్కువగా పొంగునూరు కానీ తంబలపల్లి కానీ పీలేరు కానీ మదనపల్లికే ఎక్కువ మెడికల్ దీనికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడు దాకా కోవిడ్ హాస్పిటల్ కింద ఏ హాస్పిటల్ను కూడా మనం కన్వర్ట్ చేయలేదు. అంచేత అక్కడ మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని కోవిడ్ హాస్పిటల్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఇంకా పరిస్థితులు బట్టి శానిటోరియం హాస్పిటల్ను కూడా కోవిడ్ హాస్పిటల్గా తీసుకోవడం జరుగుతుంది. మరి అప్పుడు చాలామంది ఒక గంట రెండు గంటలు ప్రయాణించి ఈ తిరుపతికి వచ్చే పరిస్థితి లేకుండా అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ బంధువులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మా ఊర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము అని ఒక వాళ్ళకు నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఆతృత పరచకుండా బాగైపోతుందిలే అనే ఒక నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మదనపల్లిలో కోవిడ్ హాస్పిటల్గా ప్రభుత్వ ఆసుపత్రిని కన్వర్ట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. చిత్తూరులో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో స్విమ్స్లో కానీ రూ హాస్పిటల్లో కానీ ఉన్న పేషెంట్లను రోజువారీ మినిమం 10 మంది స్విమ్స్ పేషెంట్లతో 10 మంది రూ హాస్పిటల్ పేషెంట్లతో వారు ఇంటరాక్ట్ కావాలని చెప్పి వారిని కూడా కోరుకోవడం జరిగింది. ఏదైనా హాస్పిటల్స్లో మనం వారికి ఏదైనా సేవలు అందించాల్సి వస్తే ప్రభుత్వ పరంగా కానీ లేదా మన పరంగా కానీ అందించాల్సి వస్తే తప్పకుండా మనం ఇతోధికంగా సహాయపడే విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కూడా శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కోరుకోవడం జరిగింది. వారి ఇబ్బందుల గురించి కానీ లేదా వాళ్ళు ఏదైనా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ ఇచ్చినా కానీ అవన్నీ కూడా స్వీకరించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా మంచి వైద్యం అందించడానికి మంచి భోజనము మంచి అకామిడేషన్ ఇవ్వడానికి మా కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు
మన పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు ఈ కోవిడ్ పరిస్థితిని గురించి రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కోవిడ్ అనేది మీకందరికీ కూడా తెలుసు మనందరూ కూడా ఈ కరోనా వైరస్ తో మనం సహజీవనం చేయాలని ఒక దృక్పథం కూడా వారు ప్రజలకు ఇవ్వటం ఎవరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోవిడ్ వల్ల చనిపోతే వారిని అంటరాని వాళ్ళకి చూడొద్దండి వారిని కూడా దగ్గర నుండి కాపాడండి అని చెప్పి వారు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వటం ఒకవేళ బంధువులు గాని వాళ్ళు రాకపోతే గవర్నమెంట్ తరపున కూడా 15000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు అదే విధంగా భగవంతుడు మనకు తల్లిదండ్రులు మనకు మనకు పుట్టిస్తే డాక్టర్లు అనే వారు నర్సులు అనే వారు అంటే సిస్టర్స్ డాక్టర్స్ పునర్జన్మిస్తా ఉండారు దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తా ఉండారు పోలీస్ వ్యవస్థ గాని రెవెన్యూ వ్యవస్థ గాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను కుటుంబ సభ్యుల మాదిరిగా ట్రీట్ చేసి అన్ని రకాలు కూడా మనల్ని ఆదుకుంటున్నారు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా భయపడొద్దండి దీనికి ధైర్యం కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గానికి ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఎవరికైతే ఈ కోవిడ్ అనేది జబ్బు వచ్చిందో వారి యొక్క పేషెంట్ల యొక్క బాగోగులు కూడా తెలుసుకోవాలని వారి ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలని కలెక్టర్ని కూడా కోరడం జరిగింది అందరికి కూడా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్యం ఇది ఒక ప్రక్రియగా తీసుకొని సర్వీస్ చేయాల మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించి ప్రేమను సంపాదించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.